తెలంగాణ రాష్ట్రములో ఒక ప్రక్కన రైతు సోదరులు పండించిన పంటకి కనీస మద్దతు ధర దొరకక అనేక ఇబ్బందులు కొనుగోలు కేంద్రాల్లో వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు ఉన్నా ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకొని నష్టానికి వారు పండించిన పంటను అమ్ముతున్న సందర్భంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గాని పౌర సరఫరాలకు సంబంధించిన శాఖ నిద్రపోతా ఉంది. 3567 వరి ధాన్యాల కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ, కానీ ఏ కొనుగోలు కేంద్రం పోయినా రైతుకు హరిగోస తప్పటం లేదు. ధాన్యాన్ని ఆ కొనుగోలు కేంద్రానికి మార్కెట్లకు తీసుకుపోతున్నప్పుడు రైతులు పడతా ఉన్న కష్టాలు వర్ణాతీతం. మాయిశ్చర్ ఎక్కువ ఉందని, తాళ్ళు ఎక్కువ ఉన్నాయని, లేకుంటే ఓ కేజీ తక్కువ చేసి వేమెంట్ చేయడంతో కానీ, అదేవిధంగా కొనుగోలు కేంద్రం పోయినప్పుడు పట్టా పాస్బుక్లు కావాలి, ఆధార్ కార్డు కావాలి, బ్యాంకు ఖాతాలు లేవంటూ ఈరోజు కొనుగోలు కేంద్రంలో ఉంటా ఉన్న వ్యవసాయ శాఖ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, మరి అదేవిధంగా పౌర సరఫరాల శాఖకు సంబంధించిన సిబ్బంది కానీ రైతులను ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారు, తన కన్న కలలో ఒక భాగం కంప్లీట్ అయిందని నిన్ననే వేములవాడలో చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, రెండో మారు ఎన్నికైన తర్వాత మీరు ఇచ్చిన హామీ రుణమాఫీ విషయంలో ఇప్పటి వరకు కూడా దాని పరంగా స్పష్టత లేదు. పాలసీ నిర్ణయం తీసుకునేది లేదు. దాని సంగతి కేసీఆర్ గారు ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మర్చిపోయింది.